వెల్కమ్ టు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గత డిసెంబర్ లో విడుదల చేసిన డిజిటల్ రూపాయి ఒక విధంగా అధికారిక క్రిస్టో కరెన్సీ వంటిది దాన్ని కేంద్ర బ్యాంక్ జారీ చేసిన డిజిటల్ కరెన్సీ సిబిడిసిగా వ్యవహరిస్తారు ఆర్బీఐ దశలవారీగా డిజిటల్ రూపాయిని తెస్తుంది మొదట దాన్ని బెంగళూరు భువనేశ్వర్ ముంబై ఢిల్లీలో చిల్లర లావాదేవీలకు ఉపకరించేలా విడుదల చేశారు డిజిటల్ రూపాయి లేదా కేంద్ర బ్యాంక్ జారీ చేసిన డిజిటల్ కరెన్సీ సిబిడిసి అనేది మామూలు ద్రవ్యమే అది నాణాలు కరెన్సీ నోట్ల లాగా కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుంది చెల్లింపుదారుడు చెల్లింపులను అందుకునే వ్యక్తి లేదా సంస్థ డిజిటల్ రూపాయి వ్యాలెట్లు క్యూఆర్ కోడ్ల ద్వారా జమలు చెల్లింపులు జరిపే సౌలభ్యం ఉంటుంది వాణిజ్య బ్యాంకుల్లో యూపీఐ లావాదేవీలు చెల్లింపుదారు చెల్లింపు గ్రహీత ఖాతాల్లో నమోదు అవుతాయి డిజిటల్ రూపాయల్లో ఈ పద్ధతి ఉండదు అవి వ్యాలెట్లలో ఉంటాయి కాబట్టి డిజిటల్ రూపాయి లావాదేవీలను ఆర్బీఐ కేంద్రీకృతంగా నమోదు చేస్తుంది ప్రజలు ఆర్బీఐ ప్రకటించిన బ్యాంకుల నుంచి డిజిటల్ రూపాయలను కొనసాగవచ్చు వారికి ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉండాల్సిన అవసరమూ లేదు అలా కొనుగోలు చేసిన వాటిని వారు ఇతరుల వ్యాలెట్లలోకి జమ చేయవచ్చు మామూలు నగదులాగనే వాటిని తమ లావాదేవీల కోసం ఇతరులకు అధికారికంగా పంపవచ్చు వారి నుంచి స్వీకరించవచ్చు డిజిటల్ రూపాయి వల్ల ప్రభుత్వానికి కరెన్సీ నోట్ల ముద్రణ రవాణా వ్యయాలు తగ్గుతాయి యూపీఐ లావాదేవీల ఖర్చు వాటికి ఉండదు నగదు రహిత లావాదేవీలు పెరగడానికి డిజిటల్ రూపాయి తోడ్పడతాయి ఇక లావాదేవీలు వేగంగా సునాయాసంగా జరగడానికి చెల్లింపుల వ్యవస్థలో నవీకరణ సాధించి సామర్థ్యం పెంచడానికి అవి దోహదం చేస్తాయి ప్రైవేట్ క్రిస్టో కరెన్సీలకున్న సౌలభ్యం డిజిటల్ రూపాయికి ఉంటుంది దేశాల మధ్య డిజిటల్ లావాదేవీలు ఊపందుకుంటాయి డిజిటల్ రూపాయి మామూలు కరెన్సీ నోట్ల మాదిరిగా మాసిపోవు నలిగిపోవు చిరిగిపోవు జేబులోని పర్సుల డిజిటల్ వ్యాలెట్ చోరీ కాదు ఇక జమ ఖర్చులను తేలిగ్గా నమోదు చేసుకోవచ్చు కొంతమంది మాత్రం డిజిటల్ రూపాయితో చిక్కులు ఏర్పడవచ్చు ఇక రూపాయి రాకడా పోకడపై ఆర్బీఐ కన్ను వేసి ఉంచుతుంది అందువల్ల నగదు లావాదేవీల్లో గోప్యతకు వారి వీడ్కోలు చెప్పాల్సి వస్తుంది చిల్లర లావాదేవీలు జరిపేవారు భయపడాల్సిన అవసరం లేదు పెద్ద మొత్తాలను బదిలీ చేసేవారు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవలసి రావచ్చు తమ లావాదేవీల గుట్టుమట్లను ప్రభుత్వం ఇతర విధంగా ఉపయోగించుకోవచ్చనే భయం వారిని వెన్నాడుతుంది అక్రమ నగదు చలామణి ఉగ్రవాదాలకు నిధుల పంపకం పన్ను ఎగవేతలకు బిట్కాయిన్ వంటి ప్రైవేట్ క్రిస్టోల మీద ఆధారపడేవారు అధికార డిజిటల్ కరెన్సీకి దూరంగా ఉంటారనడంలో సందేహం లేదు ఇక దేశీయంగా ప్రస్తుతం చాలా గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సౌలభ్యం లేదు అందువల్ల పల్లెపట్టుల్లో ఇప్పట్లో డిజిటల్ రూపాయలు లావాదేవీలు పుంజుకోవడం కష్టం మరోవైపు సైబర్ చౌర్యం వంటి భయాల నుంచి పూచి ఇచ్చే బాధ్యత రిజర్వు బ్యాంక్ది కాబట్టి చట్టబద్ద లావాదేవీలకు ప్రైవేట్ రంగం డిజిటల్ రూపాయలను ఎక్కువగా ఉపయోగించవచ్చు వ్యక్తులు చిల్లర వ్యాపారులు సైతం వాటిని విరివిగా ఉపయోగించే అవకాశం ఉంది డిజిటల్ రూపాయి ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక నగదు కాబట్టి దాన్ని మామూలు రూపాయల్లోకి మార్చుకోవచ్చు డిజిటల్ కరెన్సీని రూపాయి వంద ఐదు వందల రూపాయలుగా విడుదల చేయవచ్చు బ్యాంకుల ద్వారా పంపిణీ అయ్యే డిజిటల్ రూపాయలను మొబైల్ ఫోన్లలో ఇతర సాధనాల్లో భద్రపరచుకోవచ్చు క్యూఆర్ కోడ్ ద్వారా వ్యాపారికి డిజిటల్ రూపాయి చెల్లించే సౌలభ్యం ఉంది డిజిటల్ రూపాయలు వడ్డీని అర్జించి పెట్టవు అయితే వాటిని బ్యాంక్ డిపాజిట్లుగా మార్చుకొని వడ్డీ సంపాదించవచ్చు ఆర్బీఐ డిజిటల్ రూపాయిని గత నవంబర్ నుంచి టోకుగా డిసెంబర్ నుంచి చిల్లరగా చలామణిలోకి తెచ్చింది వాటిని ఎంత మొత్తంలో విడుదల చేశారు వాటి ఖాతాదారులెవరు అనే అంశాలను ఇంకా బహిర్గతం చేయలేదు